चंद्रबाबू बेल कस्टडी पिटिशन पै विचारण वायदा पड़िंदी। विचारण रेप मध्याना की वायदा वेसिंदी एसीबी कोर्ट। రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామన్నారు న్యాయమూర్తి. ఇక ఇవాళ కూడా ఇరుపక్షాల వాదనలు హోరాహోరీగా సాగాయి. చంద్రబాబు లాయర్ల వాదనలపై రిప్లై వాదనలు వినిపిస్తానని ఏఏజీ పొన్నవల్ చెప్పారు. మరింత సమాచారం మా కరస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. వినాయక్, అనుశ్రీ, లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమైన సందర్భంలో దూబే చాలా తీవ్రమైన వాగ్వాదానికి దిగడం జరిగింది. చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు తీవ్రమైన వాదోపవాదం చేయడం జరిగింది. ఇక్కడ మొత్తంగా చూస్తే గనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా పాయింట్ టు పాయింట్ వాదనలు జరిగాయి. చంద్రబాబు నాయుడికి కస్టడీకి ఎందుకు ఇవ్వాలి, అదేవిధంగా బెయిల్ డిస్మిస్ ఎందుకు చేయాలంటూ కూడా వాదనలు ఇక్కడ సిఐడి తరపు నుంచి పొన్నవల్ సుధాకర్ రెడ్డి వినిపించడం జరిగింది. అదే సమయంలో చంద్రబాబు నాయుడును ఎందుకు ఈ బెయిల్ పిటిషన్ ఇచ్చి కండిషన్ బెయిల్ అనే ఎందుకు ఇవ్వాలంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి కేసుతో సంబంధం లేదు, అందువల్ల కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఇప్పటికే రెండుసార్లు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సహకరించాడంటూ కూడా వాదనలను చంద్రబాబు తరపున ప్రమోద్ కుమార్ దుబే వినిపించారు. అయితే లంచ్ తర్వాత మరోమారు ప్రమోద్ కుమార్ దుబే తన వాదనలు వినిపిస్తున్న సందర్భంలోనే ప్రమోద్ కుమార్ దుబే వాదనలు పూర్తయిన తర్వాత తిరిగి తాను రిప్లై ఇస్తాను, ప్రమోద్ కుమార్ దుబే ఏదైతే వాదనలు వినిపించారో దానికి నేను చంద్రబాబు నాయుడు తరపున లాయర్లకు నేను వాదనలు మళ్ళీ నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఇక్కడ పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ సందర్భంలో ఇప్పటికే మీ వాదనలు పూర్తయ్యాయి కాబట్టి మళ్ళీ ఎలా వాదనలు వినిపిస్తారంటూ కూడా ప్రమోద్ కుమార్ దుబే వాగ్వాదం తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాదోపవాదనలు జరగడంతో ఇక్కడ ఏసీబీ న్యాయస్థానం కొద్దిసేపు పాటు వాయిదా వేస్తారని చెప్పడం జరిగింది. అయితే వాదనలు ఎంతకీ తగ్గకపోవడం, తీవ్ర వాదోపవాదనలు జరగడంతో ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. ఈ కేసును అంటే ఇప్పటికే నిన్న ఈ రోజు కూడా రెండు రోజుల పాటు కూడా వాదనలు రెండు వైపుల నుంచి కూడా వినడం జరిగింది. ఈ నేపథ్యంలో వాదనలు పూర్తి కాకపోవడంతో రేపు మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం తర్వాత అంటే రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఈ వాదనలు వింటారని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పి రేపు మధ్యాహ్నానికి వాయిదా వేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం నుంచి కూడా చూస్తే కనుక చాలా కీలకమైన వాదనలను పొన్నవల్ సుధాకర్ రెడ్డి వినిపించడం జరిగింది. చాలా సంచలనాలను ఆయన బయటకు వెలుగు తీయడం జరిగింది. దాదాపుగా చంద్రబాబు నాయుడు ఖాతాల్లోకి ఏ విధంగా నిధులు మళ్ళాయి అనేది కూడా ఆయన తన వాదనలో వినిపించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖాతాలకు 27 కోట్ల రూపాయలు నగదు జమ కావడం దీని మీద ఆయన డాక్యుమెంట్తో సహా వివరించడం జరిగింది. దాన్ని కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇది చాలా పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత దీంతోపాటు ఆయన ఆర్టికల్ 14 గురించి కూడా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడతారో, ముఖ్యమంత్రికైనా సామాన్యుడికైనా ఈ న్యాయం అనేది సమానంగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఆయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దాదాపుగా 370 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చాలా కీలక పాత్ర వహించారు. ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ అధికార దుర్వినియోగం పాల్పడ్డారంటూ కూడా పొన్నవల్ సుధాకర్ రెడ్డి చాలా స్పష్టంగా డాక్యుమెంట్స్ ఆధారంగా ఆయన తన వాదనలు వినిపించడం జరిగింది. దీంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ 370 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడం జరుగుతుందో అక్కడి నుంచి అంటే ముందుగా ఇది ఆర్థిక శాఖ నుంచి నిధులు దీనికి విడుదలైన తర్వాత అక్కడి నుంచి 370 కోట్లు డిజైన్ టెక్ పంపించడం, డిజైన్ టెక్ నుంచి ఏ విధంగా రెండు కంపెనీలు షెల్ కంపెనీలకు వెళ్ళడం, అక్కడి నుంచి కింది స్థాయిలో షెల్ కంపెనీలకి నిధులు మళ్ళీ అనే దాని మీద కూడా ఆయన తన వాదన వినిపించారు. దీంతోపాటు మనం చూస్తే కనుక ఆ షెల్ కంపెనీల నుంచే నేరుగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా ఉన్న పార్టీకి సంబంధించి అంటే తెలుగుదేశం ఖాతాలో ఈ 27 కోట్లు పడ్డాయనేది కూడా ఆయన డాక్యుమెంట్ చూపించడం జరిగింది. ఏ ఖాతాల్లోకి పడ్డాయంటూ కూడా ఆయన చూపించింది. దీని మీద మరింత లోతుగా దర్యాప్తు చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడిని మరి ఒక 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. దీంతోపాటు గడిచిన అంటే 23-24 తేదీలో 2 రోజుల పాటు ఇచ్చిన కస్టడీలో ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు సహకరించలేదు కాబట్టి మరోవైపున ఇది ఆర్థిక నేరం, తీవ్రమైన ఆర్థిక నేరంతో ముడిపడి ఉన్న కేసు కాబట్టి మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఈ 27 కోట్లు తెలుగుదేశం పార్టీకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అనేది పూర్తిగా దర్యాప్తు చేయాలి. దీంతోపాటు పెండియాల శ్రీనివాస్ ఎవరైతే చంద్రబాబు నాయుడు పిఏ ఉన్నారో ఆయన పరారీ అయ్యారు, ఆయనకు 114 కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి, అది హవాలా రూపంలో చంద్రబాబు నాయుడు చేరాయి కాబట్టి దానికి సంబంధించిన దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ విధంగా మొత్తం చూస్తే కనుక దర్యాప్తు ఇంకా చాలా కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో 5 రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు కస్టడీకి ఇవ్వాలి, అదేవిధంగా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలంటూ కూడా సుదీర్ఘమైన వాదనలు పొన్నవల్ సుధాకర్ రెడ్డి వినిపించారు. ఈ వాదనలతోటి ఏకీభవించిన అక్కడ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దుబే కూడా అదే సమయంలో అంటే ఈ కేసుతో చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు సంబంధం లేని కేసులో రాజకీయ కక్షగా దీన్ని కేసులో ఇరికించారు. మరోవైపున ఏదైతే 27 కోట్ల రూపాయలు చెప్తున్నారో మేము ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము ఒక ఆడిటింగ్ రిపోర్ట్ పంపిస్తున్నాము. దాంతోపాటు 27 కోట్ల రూపాయలు ఎవరైనా సరే ఇచ్చి ఉండొచ్చు, దాని విధంగా దాన్ని
తెలుగుదేశం పార్టీకి విరాళంగా ఇచ్చారో దాన్ని ఈ విధంగా తప్పుగా చూపిస్తున్నారంటూ కూడా ఆయన వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. దీంతో పాటు ఈ కేసు తోటి ఈ విధంగా చంద్రారెడ్డికి లింక్ లేదనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మనం చూస్తే కనుక కేవలం అంటే ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ ఒప్పందంలో భాగం కాదు, సంబంధం లేదు. ఇది సిమెన్స్ కంపెనీ తోటి రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ఒప్పందం కుదుర్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చంద్రబాబు నాయుడు సంబంధం లేదు. ముఖ్యమంత్రిగా ఆయన కేబినెట్ నిర్ణయాలను అమలు చేశారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అదే సమయంలో స్వయంగా చంద్రబాబు నాయుడికి ఈ కేసుతో సంబంధం ఉంది అనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాదాపుగా 13 చోట్ల ఆయన సంతకాలు చేశారు. ఇదే అతిపెద్ద ఆధారం, 13 చోట్ల ఆయన సంతకాలు చేయడం. అదేవిధంగా ఏమాత్రం కేబినెట్ అప్రూవల్ లేకుండానే దీన్ని ఆయన ఆమోదించడం జరిగింది. దీంతోపాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారిగా ఉన్న సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన నోట్ ఫైల్ ఇదిగో అంటూ కూడా ఆయన నోట్ ఫైల్ కూడా కోర్టు ముందుంచడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ కేసులో ఏ విధంగా దోషి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా అతనికి ఎందుకు బెయిల్ ఇవ్వకూడదు అనేది ఆయన వాదన వినిపించారు. ఇటువైపున బెయిల్ ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడుకి, ఇప్పటికే బీహార్ కేసులో కూడా ఇదే విధంగా ఇదే విధమైన దాంట్లో ఇప్పుడే అందుతున్న సమాచారం వరకు మనకి మరొక కొన్ని రోజుల పాటు అంటే 19వ తేదీ వరకు కూడా మరో 15 రోజుల పాటు కూడా ఇప్పుడే రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు నాయుడిని అక్కడ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అక్కడ వర్చువల్ విధానంలో ఇక్కడ కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో కూడా కోర్టు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చాలా కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో మరో 15 రోజుల పాటు కూడా పొడిగించినట్టుగా తెలుస్తుంది. అదే దాదాపుగా చూస్తే మరి 19వ తేదీ వరకు కూడా ఈ రిమాండ్ పొడిగించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎందుకంటే ఇది ప్రస్తుతం చాలా కీలకమైన దశలో ఉంది. మరో 15 రోజుల పాటు కూడా రిమాండ్ పొడిగించాలంటూ కూడా ఈరోజు ఉదయాన్నే సిఐడి తరపు నుంచి ఒక మెమో కూడా దాఖలైంది. కేసు చాలా కీలకమైన స్టేజు దశలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చి బయటకు పంపడం కూడా సాధ్యం కాదు అనేది సిఐడి వాదన. దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా బెయిల్ మీద, కస్టడీ మీద కూడా వాదనలు జరిగాయి. బెయిల్ మీద కానీ, కస్టడీ మీద కానీ ఇంకా వాదనలు కూడా ఒకవైపున పూర్తి కాలేదు. మరోవైపున దానికి సంబంధించి కూడా తీర్పు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఇక్కడ రిమాండ్ కూడా పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీ వరకు అంటే మరో 15 రోజుల పాటు కూడా, అంటే 14 రోజుల పాటు కూడా ఈ రిమాండ్ పొడిగించినట్టుగా మనకి తెలుస్తుందని చెప్పుకోవచ్చు. హరిశ్రీ, ప్రస్తుతం చూస్తే కనుక చంద్రబాబు నాయుడికి మరో 15 రోజుల పాటు, అంటే ఇక్కడ 19వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తుంది. మరో 15 రోజుల పాటు కూడా చంద్రబాబు నాయుడు కస్టడీ రిమాండ్ పొడిగించాలంటూ కూడా సిఐడి ఈరోజు ఉదయాన్నే కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరొక మెమో, అంటే ఆల్రెడీ పిటిషన్ ఉన్న నేపథ్యంలో మరొక మెమో దాఖలు చేసింది. ఆ మెమోకు అనుగుణంగానే ఈరోజు వర్చువల్ విధానంలో చంద్రబాబు నాయుడిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఇంకా కేసు దర్యాప్తు దశలో ఉన్న నేపథ్యంలోనే ఈ కేసును ఇంకా విచారించాల్సి ఉంది. ఇంకా లోతుగా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో 15 రోజుల పాటు కూడా రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 19వ తేదీ వరకు కూడా చంద్రబాబు నాయుడికి రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తే కనుక ఈరోజు బెయిల్ పిటిషన్ మీద, కస్టడీ పిటిషన్ మీద 2 రోజుల పాటు కూడా, అంటే నిన్న ఈరోజు కూడా వాదనలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా వాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయి. రెండు వైపుల నుంచి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనలు ఇంకా పూర్తి కానందున మరోవైపున ఈ వాదనలు కూడా రేపు కూడా కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా దాని మీద ఒక, అంటే బెయిల్ పిటిషన్ మీద కానీ, కస్టడీ పిటిషన్ మీద కానీ ఇంకా తీర్పు రావాల్సి ఉంది. మరోవైపున కేసు కూడా చాలా కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో సిఐడి ఏదైతే మెమో ద్వారా అభ్యర్థించిందో, 15 రోజుల పాటు కూడా రిమాండ్ పొడిగించాలని అభ్యర్థించిందో, ఆ అభ్యర్థులను కోర్టు పరిగణలోకి తీసుకుంటూ మరొక 15 రోజుల పాటు, అంటే ఈ నెల 19వ తేదీ వరకు కూడా చంద్రబాబు నాయుడికి రిమాండ్ ఏసీపీ కోర్టు పొడిగించడం జరిగింది. వర్చువల్ విధానంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికే రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని వర్చువల్ విధానంలో ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. ఏసీపీ కోర్టు ముందు వీడియో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతోటి మాట్లాడడం కూడా జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతోటి మాట్లాడిన తర్వాత ఈ కేసు ఇంకా కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో రిమాండ్ విధిస్తున్నట్టుగా కూడా చాలా స్పష్టంగా ఏసీపీ కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలోనే 19వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తున్నట్టుగా కూడా చెప్పిందని చెప్పవచ్చు. మరోవైపున నిన్న ఈరోజు కూడా చాలా కీలకమైన వాదనలు జరిగాయి. ఒకవైపు నుంచి బెయిల్ పిటిషన్ మీద, మరోవైపున కస్టడీ పిటిషన్ మీద, రెండు పిటిషన్ మీద కూడా వాదనలు తీవ్ర స్థాయిలో జరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకు చంద్రబాబు నాయుడిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా బెయిల్ పిటిషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాదులు దాఖలు చేశారో, ఆ బెయిల్ పిటిషన్ ఎందుకు డిస్మిస్ చేయాలంటూ కూడా సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవాల్ సుధాకర్ రెడ్డి చాలా సుదీర్ఘమైన వాదనలు వినిపించారు. నిన్న ఈరోజు కూడా ఆయన తన వాదనలను వినిపించడం జరిగింది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఈ స్కామ్కు పాల్పడ్డారు, తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి ఏ విధంగా 27 కోట్ల రూపాయలు మళ్ళీ అయ్యే దాని మీద ఆధారాలతో సహా, ఆయన డాక్యుమెంట్తో సహా తన వాదన వినిపించడంతో పాటు ఆ డాక్యుమెంట్స్ అనేవి కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 2017లోనే ఈ కుంభకోణాన్ని జీఎస్టీ బయటకు వెలుగు తీయడం జరిగింది. ఆ తర్వాత 2018లో
రాష్ట్ర ప్రభుత్వానికి రెండోసారి లేఖ రాస్తూ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా కోరింది 370 కోట్ల రూపాయలకు సంబంధించి పన్నుల ఏకవేతలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే ఈ 370 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో అవన్నీ షెల్ కంపెనీల నుంచి పన్నుల ఏకవేతకు పాల్పడ్డారో దీని మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా జీఎస్టీ తరపు నుంచి ఒక లేఖ 2017న రావడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పట్టించుకోలేదంటూ కూడా వాదనలు వినిపించడం జరిగింది పొన్నవాల సుధాకర్ రెడ్డి దీంతో పాటు 2018లో మరొక మారు జీఎస్టీ ఒక మరొక మారు రెండోసారి లేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాస్తూ దీంతో పాటు ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించాలి సిబిఐ కూడా ఈ కేసును ఇన్వాల్వ్ అవుతూ దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా దీన్ని అభివర్ణిస్తూ జీఎస్టీ కూడా అప్పటికే విచారణ ప్రారంభించింది ఆ తర్వాత 2018లోనే ఈ ఏదైతే ఆర్టికల్ 70 ఉందో 17A అనేది సవరణ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆర్టికల్ 17A అప్పటికే దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇక్కడ చేస్తున్న నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ 17A అనేది చంద్రబాబు నాయుడుకి వర్తించదంటూ కూడా చాలా కీలకమైన వాదనను ఇక్కడ సిఐడి తరపున పొన్నవాల సుధాకర్ రెడ్డి తెర మీకు తీసుకురావడం జరిగింది ఇంకా దీంతో పాటు చూస్తే 370 కోట్ల రూపాయల కుంభకోణంలో 270 కోట్లకు పైగా నిధులు దిగమింగారు డొల్ల కంపెనీల ద్వారా అనేది చాలా స్పష్టంగా సిఐడి ఆధారాలతో సహా నిరూపించింది దీనికి సంబంధించిన వాదనలు కూడా డాక్యుమెంట్తో సహా పొన్నవాల సుధాకర్ రెడ్డి నిన్న కానీ ఈ రోజు కానీ వినిపించడం జరిగింది ఇక ఆర్టికల్ ఇక్కడ మనం చూస్తే కనుక ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14 ప్రకారంగా చూస్తే కనుక సమానమైన న్యాయం అందరికీ ఉంటుంది ముఖ్యమంత్రి అయినప్పటికీ సామాన్యుడు అయినప్పటికీ కూడా న్యాయం అనేది అందరికీ సమానంగా ఉంటుంది కానీ ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు దాదాపుగా 370 కోట్ల రూపాయల నిధులు దిగమింగడంలో ప్రముఖ పాత్ర పోషించారంటూ కూడా ఆయన ఆధారాలతో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మనం చూస్తే కనుక చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి దాదాపుగా 27 కోట్ల రూపాయలు నిధులు నేరుగా జమ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైతే షెల్ కంపెనీల ద్వారా నేరుగా నిధులన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి జమ అయ్యాయో ఈ 27 కోట్ల రూపాయలు కూడా ఈ 370 కోట్ల రూపాయల నుంచే నిధులు జమ అయ్యాయి అనేది కూడా ఆయన డాక్యుమెంట్స్తో సహా నిరూపించడం జరిగింది ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ముందు పెట్టాను అంటే డాక్యుమెంట్స్లో ఏ ఖాతా నుంచి ఆ తెలుగుదేశం పార్టీ ఖాతాలకు నిధులు మళ్ళీ అయ్యాయనే దాని మీద కూడా ఆయన అక్కడ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అంటే ఏ బ్యాంకుల నుంచి వీరికి రావడం జరిగింది ఏ ఖాతాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖాతాల్లోంచి ఈ నగదు జమదయ్యింది అనేది కూడా చాలా స్పష్టంగా డాక్యుమెంట్స్తో అక్కడ పెట్టడం జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక అతిపెద్ద సంచలనంగా చెప్పుకోవాలి ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు ఈ కేసుతో అంటూ వాదిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు దీనికి కూడా సమాధానం చెప్తూ ఇక్కడ ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఖాతాల్లో ఎవరైనా సరే 27 కోట్లు ఇచ్చి ఉండొచ్చు అది పార్టీ ఫండ్ అంటూ కూడా బుకాయించే ప్రయత్నం చేశారు మరోవైపున మేము ప్రతి ఏటా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆడిటింగ్ చేసిన తర్వాత ఆ ఆడిట్ రిపోర్ట్ కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక ఓవరాల్గా ఎక్కడా కూడా అవినీతి జరగలేదని చెప్పలేదు అవినీతి జరుగుతుందని చెప్తూనే ఇది చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు అధికారులు చేశారంటూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ ఓవరాల్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఇందులో దోషి ఆయనే ప్రధాన ముద్దాయి అనేది 37వ ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడే ప్రధాన సూత్రధారంటూ కూడా సిఐడి దర్యాప్తులోనే కాదు ఇక్కడ వాదనలో కూడా పొన్నవాల సుధాకర్ రెడ్డి ఏసీబీ కోర్టు ముందు ఉంచడం జరిగింది ఓవరాల్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడిని బయటకు వదిలితే ఇప్పటికే పెండియాల శ్రీనివాస్ ఆయన పిఏ 114 కోట్ల రూపాయలు ఏదైతే హవాల రూపంలో అందుకున్నారో దానికి సమాధానం చెప్పాలని సిఐడి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన పరారీలో ఉన్నారు అదేవిధంగా మనోజ్ పార్థసారి కూడా పరారీలో ఉన్నారు ఇద్దరు పరారీ వెనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది సో ఆయనకు బెయిల్ ఇవ్వకూడదు ఆయన బెయిల్ డిస్మిస్ చేయాలి అనేది కూడా చాలా ప్రధానంగా వాదించారు దీంతోపాటు 5 రోజుల కస్టడీ కోరుతూ మరొక అంటే 5 రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని కూడా సిఐడి తరపున వాదన వినిపించారు ఈ వాదనలన్నీ కూడా ఇంకా పూర్తి కాకపోవడంతో రేపు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఇరు వర్గాలకు సంబంధించిన వాదనలు వింటానని మరొక మారు ఏసీపీ కోర్టు చెప్పడం జరిగింది దీంతోపాటు ఈ 2 రోజుల వాదన తర్వాత మరోవైపున ఈ రోజు తోటి రిమాండ్ ముగియడంతో కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడిని కోర్టు ముందు వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా ఆయన వర్చువల్ విధానంలో పాల్గొన్నారు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత మీకు ఇప్పటికీ కేసు చాలా కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో మిమ్మల్ని బయటికి పంపే పరిస్థితి ఉండదు కాబట్టి రిమాండ్ పొడిగిస్తున్నామంటూ కూడా మరో 14 రోజుల పాటు అంటే 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించడం జరిగింది ఏదైతే సిఐడి ఈ రోజు మేమో దాఖలు చేస్తుందో 15 రోజుల పాటు మేమో రిమాండ్ పొడిగించాలని ఆ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటూ ఈ నెల 19వ తేదీ వరకు కూడా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ పొడిగించడమైంది ఈ నేపథ్యంలోనే ఈ రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో ఇప్పటికీ ఒకవైపున బెయిల్ పిటిషన్ కానీ కస్టడీ పిటిషన్ కానీ పూర్తి కానందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది రేపు మధ్యాహ్నం తర్వాత ఈ వాదనలు కొనసాగబోతాయని మనం చెప్పుకోవచ్చు